అండి నేను మీ శిరీషా వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీషా స్టైల్ సో ఈరోజు మీకు ఈ వీడియోలో ఇంట్లోనే మనం గ్లిట్టర్స్ ఎలా తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ మూడు ఈ మూడు ఈ కవర్లను ఉపయోగించుకొని మనం గ్లిటర్స్ అయినా చేసుకోవచ్చు లేదా సిల్వర్ ఫాయిల్స్ కానీ లేదా గిఫ్ట్ ర్యాప్స్ కవర్స్ ఉంటాయి కదా సో వాటితో అయినా చేసుకోవచ్చు లేదా బిస్కెట్ కవర్స్ ఉంటాయి కదా వాటితో అయినా చేసుకోవచ్చు సో ఇక్కడ మాత్రం నేను రీయూజ్ లాగా నేను ఇక్కడ బిర్యానీ ప్యాకెట్స్ ఉంటాయి కదా మనం బుక్ చేసుకుంటే వస్తే అది చక్కగా వాష్ చేసుకున్నాను నేనైతే సో దాన్ని ఇలా రీ పడేయకుండా రీయూజ్గా ఎలా ఉపయోగించాలో సో ఆ రీయూజ్ కూడా ఈ గ్లిటర్స్ ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో చూస్తున్నారు నేను చాలా ఎంత అంటే ఏంటంటే ఎన్ని ఫోల్డింగ్స్ అవుతుందో అన్ని ఫోల్డింగ్స్ చేసేసుకున్నాను సో చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా సో సన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా ఇంకా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట సో చాలా అంటే చాలా షైనింగ్గా ఉంటుంది అంతేకాకుండా ఈ గ్లిట్టర్స్ మనం ఇంట్లో చేస్తున్న గ్లిట్టర్స్ రంగోలీ కలర్స్లో మిక్స్ చేసి ముగ్గుల పైన వేసినప్పుడు చాలా అంటే చాలా అందంగా ఉండిద్ది సో ఇక్కడ మొత్తం ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి మన ఓపిక అనమాట సో మొత్తం ఇలా కట్ చేసేసుకొని సో కట్ చేసినప్పుడు జాగ్రత్త ఫ్యాన్ వేసుకోవద్దు సో ఏంటంటే ఈజీగా ఎగిరిపోతే వెయిట్లేస్ ఉండిద్ది కదా ఇవన్నీ నేను ఏం చేస్తున్నా అంటే ఒక గ్లాస్లో తీసేసుకుంటున్నాను గ్లాస్లో తీసేసుకొని సిజర్స్ పెట్టి నేను కట్ చేసేసుకుంటున్నాను వీలైనంత సన్నగా కట్ చేసేసుకోండి సిజర్స్ పెట్టేసి సో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చాలా ఫైన్ పీసెస్ లాగా కట్ చేసేసుకోండి సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా జల్లడ పట్టేసుకోవడం వల్ల అంటే ఫైన్గా అయిన పీసెస్ మొత్తం కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా సో మనకి ఇంకా వీలైతే సన్నగా కట్ చేసేసుకోవచ్చు మిగిలినవి సో మొత్తం అలా కట్ చేసేసుకొని చూడండి నేను నేను మొత్తం ఒక దగ్గరికి పెట్టి చూపిస్తాను మీకు జల్లడ పట్టుకుంది సో మీరే వావ్ అంటారనమాట అంత ఈజీగా చేసేసుకోవచ్చు గ్లిటర్స్ అనేది సో అలా కలర్ఫుల్ గ్లిటర్స్ అంటే ఏంటంటే మీరు కలర్ వ్యాప్స్ తీసుకున్నారనుకోండి కలర్ఫుల్గా కనిపిస్తుంది మా బాబు హ్యాండ్ పైన వేసి చూపిస్తున్నాను కదా నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైనా ఇవి చేసుకున్నాయి అన్నీ మనకు టైం కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు చేసుకొని అన్నీ ఒక్కొక్క బాక్సెస్లో పెట్టినారనుకో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే యాక్టివిటీస్కి ఇలా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట మనం బయట కొనాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఇవి రంగోలీ కలర్స్లో వేసి ముగ్గుల పైన వేస్తే కలర్స్ చాలా అంటే చాలా మెరుస్తూ ఉంటాయి నైట్ టైం అయితే ఎందుకంటే బయట దొరికే గ్లిట్టర్స్ ఏంటంటే చాలా సన్నగా ఉంటాయి చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది కదా సో మనం ఏంటంటే కొంచెం హోమ్ హోమ్మేడ్ కదా మన సీజర్స్తోనే చేసాం కాబట్టి కొంచెం లావ్ లావ్ పీసెస్ ఉంటాయి సో అవి ఆ పీసెస్ బాగా లైటింగ్కి ఇంకా బాగా మెరుస్తూ ఉంటుంది సో చూశారు కదా ఇక్కడ నేను ఏదో ఒక టూ లెటర్స్ రాసేసి దానిపైన గ్లిటర్స్ వేసేసాను కదా చూడండి చాలా బాగుంది కదా లైట్ ఆఫ్ చేసి చూడండి మీరు ఇంట్లో చేసేసిన తర్వాత సో చూశారు కదా ఈ మేడ్ గ్లిటర్స్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శిరీష స్టైల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్